ఏమండి, 3000 రూపాయలు ఉంటే ఇవ్వండి, సూపర్ మార్కెట్ కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. 3000? ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం ఆలస్యం, సంచులు వేసుకుని లూటీ చేయడానికి రెడీ. మిమ్మల్ని పోనీలే కదా, మీకు శ్రమ తగ్గిద్దాము అని నేను తెచ్చుకుంటాను అంటుంటే పెద్ద పోజు కొడుతున్నారే. వెళ్ళి మీరే తీసుకురండి, తీసుకురాకపోతే ఈవేళ వంట చేసేదే లేదు. చుజ్జి చుజ్జి, ఊరికే జోక్ చేశానంతే, నా పర్సులో 5000 ఉన్నాయి, నీకు ఎంత కావాలని తీసుకో. అలా రండి దారికి. దీన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ బైక్ బదులు కారులో తిరిగేవాడిని, దీంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ సంచులు ఇలా ఇవ్వండి. అలాగే. నేను ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా వచ్చి. అలాగే. ఇదిగేట్రా, ఇక్కడ ఏంటి? ఇల్లు ఏంటి, ఇంకా రాలేదు? నాకేమో ఆఫీస్ టైం అవుతుంది. సుజీ, మంచినీళ్ళు ఏంటి సుజి, ఏమైంది? పిచ్చుకుక్కలు ఏమైనా అమ్మడపండియా? చాలే ఊరుకోండి, అసలు మీకు బుద్ధి ఉందా? మీరు చేసే పనులన్నీ ఇలాగే తగులొడ్డాయి. ఆ సూపర్ మార్కెట్ తోడు మంచోడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మన ఇద్దరం జైల్లో ఉండేవాళ్ళం. జైల్లోనా? ఎందుకే, ఏం జరిగింది? నిజం చెప్పండి, ఆ 5000 ఎక్కడే మీకు? ఎక్కడమేంటే, ఏటీఎం నుంచి తెచ్చానని చెప్పాను కదా. కాదు, అబద్ధం, నిజం చెప్పండి, ఎవరిచ్చారు? ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఏదో పని? ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయటం ఏదో పని? నీకన్నా పిచ్చెక్కిందా? పిచ్చెక్కింది మీకు, అందుకే ఆ దొంగ నోట్లు నాకు ఇచ్చారు. దొంగ నోట్లా? ఏంటి నువ్వు అనేది? నేను మీ జేబులో తీసుకున్న డబ్బులు చూసి ఆ సూపర్ మార్కెట్ వాడు ఎంత ఇన్సల్ట్ గా మాట్లాడాడో తెలుసా? ఆడదాని వయ్యుండి ఇలా దొంగ నోట్లు వ్యాపారం చేస్తావా? నువ్వు అసలు ఆడదానివేనా? నీకు అసలు మంచి చెడ్డ ఉందా? నీకు అసలు బుద్ధి ఉందా అంటూ నానా మాటలు అన్నాడండి. నాకైతే కాళ్ళు చేతులు వణుకుపోయాయి అనుకోండి, వాడు ఎక్కడ పోలీసులు ఫోన్ చేస్తాడో అని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. అదేంటే, ఏటీఎం లో డ్రా చేసిన డబ్బులు దొంగ నోట్లు ఎలా అవుతాయి? ఏటీఎం లో వేసేది బ్యాంకు వాళ్ళే కదా, అంటే బ్యాంకు వాళ్ళే ఏటీఎం లో దొంగ నోట్లు పెడతారంటావా? ఏమోనండి, నాకు అదంతా తెలీదు. మీరు అర్జెంట్ గా బ్యాంకుకి నోట్లు తీసుకువెళ్ళి జరిగిందంతా వాళ్ళకి చెప్పి ఈ డబ్బు వాళ్ళు మొహాన్ని కొట్టి మనకు మంచి నోట్లు ఇమ్మని తీసుకురండి. ఇవి దొంగ నోట్లా? అబ్బా, చూసింది చాలు గాని, తొందరగా తగలాడండి. వెళ్తున్నా. అయ్యో, తింగర మొగుడని అన్ని తింగర పనులే చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? కూర్చోవచ్చండి. కూర్చో ఉన్న దేనికి? కొంతమంది అలంకారానికి వేసుకుంటారండి కుర్చీలు. కూర్చొని ఎవరు అనకపోయినా కూర్చుని రకాలు ఉన్నప్పుడు ఇంకెందుకు అన్నాం? అది కరెక్టేలండి. అసలు విషయం ఏంటంటే, ఇవాళ మీ బ్యాంక్ ఏటీఎం నుంచి 5000 డ్రా చేశాను సార్. డ్రా చేసినప్పుడు అలా వచ్చినా చెప్పక్కర్లేదు. పూర్తిగా వినే అలవాట్లేదా మీకు? అలా వింటాం, మొదలు పెడితే సాయంత్రం దాకా తింటారు. కస్టమర్స్ ఇలా బిహేవ్ చేస్తే ఉన్న కస్టమర్స్ పోతారు. పోతే శని వదిలిపోతుంది. తిప్పి తిప్పి కొడితే అకౌంట్ లో 25 రూపాయలు ఉండవు, రోజుకి 25 ట్రాన్సాక్షన్లు. నేషనలైజ్ బ్యాంకు వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు ఎలా మాట్లాడతారు? నేను ఇంత బిజీగా ఉన్నా మీరు డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడడమే గ్రేట్ అండి. ఆహా, చాలా జాలి హృదయం సార్ మీది. నేను చెప్పేది వినరే? చెప్పరే. నేను ఏటీఎం లో డ్రా చేసిన మనీ తీసుకుని మా ఆవిడ సూపర్ మార్కెట్కి వెళ్ళింది. మీ మిస్సెస్ టైం టేబుల్ అంతా నాకు చెప్పక్కర్లేదు, విషయం చెప్పండి. 1-2 లైన్స్. ఆ సూపర్ బజార్ వాడు ఈ నోట్లు చూసి దొంగ నోట్లని పెద్ద న్యూసెన్స్ చేశాడు. వాడే కాదు, ఈ దొంగ నోట్లు తీసుకుని నా దగ్గరకు వచ్చినా అంతకన్నా పెద్ద న్యూసెన్స్ చేస్తాను. అసలు ఈ దొంగ నోట్లు మీ ఏటీఎం లోకి ఎలా వచ్చినాయి అని అడగడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు దొంగ నోట్లు వచ్చాయని చాటింపు వేయడానికి వచ్చావా? చెమీ సార్, ఇది చాటింపు కాదు, వార్నింగ్. మీ ఏటీఎం లోకి ఈ దొంగ నోట్లు ఎలా వచ్చినాయి? నేను అది అడుగుతున్నాను, ఎలా వచ్చాయి అని. అరే, జవాబు చెప్పాల్సింది మీరండి, నన్ను అడుగుతారేంటి? మీ ఏటీఎం లో డబ్బులు పెట్టేది నేనా, మీ బ్యాంకా? నీ సంగతి నాకు తెలియదు కానీ మా బ్యాంక్ మాత్రం కాదు. మీ బ్యాంక్ కాదా? ఏదైనా ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్పను. చెప్పాలి. మీ ఏటీఎం లోకి దొంగ నోట్లు ఎలా వచ్చినాయో క్లియర్ గా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలా? అవును, క్రిస్టల్ క్లియర్ గా. మీరు దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నారు,
ఇలా ఏటీఎం లో దొంగ నోట్లు వచ్చాయని డ్రామా ఆడితే దొంగ నోట్లు చలామణి అయిపోతాయని ప్లాన్ వేశారు. కానీ నేనంటాను అంటే నేను దొంగ నోట్లు చలామణి చేసేవాణా? ఏ మిస్టర్, మాటలు జాగ్రత్తగా రాని. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? ఇంతకు ముందు తెలియదు కానీ ఇప్పుడు తెలిసిందే. చూడండి సార్, మర్యాదగా మీ దొంగ నోట్లు మీరు తీసుకుని మంచి నోట్లు మాకు ఇస్తారా ఎవరా? నేను అదే అంటాను. ఈ దొంగ నోట్లు ఎక్కడే తగలబెట్టి మీ దారిని మీరు పోతారా లేదా? ఏంటి తగలబెట్టాలా? తగలబెడితే మరి మంచి నోట్లు ఇస్తారా? ఆ సంగతి లోడ్ చేసిన వాడిని అడుగు. లోడ్ చేసిన వాడా? అంటే ఇంకోటి ఉన్నాడా? లేకపోతే నేనే వెళ్ళి ఏటీఎం లో డబ్బు లోడ్ చేసుకుంటూ తిరుగుతానా? సరే, ఆ లోడ్ చేసిన వాడు ఎవడో చెప్పండి బాబు. విరసా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా మా పంజాగుట్ట బ్యాంక్ స్టాఫ్ లోడ్ చేస్తారు. విరూస్ తెలుస్తా, అక్కడికి వెళ్ళి తెలుస్తా వాళ్ళ సంగతి. హలో, నేను సిపిని మాట్లాడుతున్నా. అదే చాలు ప్రసాద్, రాత్రికి ద్రందమైన అమ్మాయిలు పంపించు. పెద్ద పార్టీ, చాకులో ఉండాలి అమ్మాయిలు, మర్చిపోకు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం కావాలి? ఇవాళ మార్నింగ్ మీ బ్యాంక్ ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేశాను సార్. ఏటీఎం ఉన్నది అందుకేగా? అవన్నీ దొంగ నోట్లని సూపర్ బజార్ రోడ్డు గొడవ చేశాడు సార్. ఈ బిజినెస్ పీపుల్ తో ఇదే న్యూసెన్స్ అండి. దొంగ నోట్ అయితే వాడికి ఎందుకు, మంచి నోట్ అయితే వాడికి ఎందుకు? ఏదో ఒక నోటు వచ్చిందా లేదా అన్నదే చూసుకోవాలి. మీ పాయింట్ వెరైటీగానే ఉంది కానీ ఇంతకీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బెస్ట్ థింగ్ ఏమిటంటే నైట్ బార్కి వెళ్ళి మందు కొట్టి బిల్లు కట్టండి. డిమ్ లైట్ కదా, దొంగ నోట్లను కనిపెట్టలేడు. నేను ఎప్పుడు అలాగే మారుస్తూ ఉంటా. అలా చేస్తుంటారా? మీరు ఎలా చలామణి చేస్తుంటారని అడగడానికి రాలేదు. మరి ఏం అడగడానికి వచ్చారు? అసలు ఏటీఎం లోకి దొంగ నోట్లు ఎలా వచ్చినాయని అడగడానికి వచ్చారు. మీరిచ్చిన నోట్లే ఏటీఎం లో పెడతారని సంగతి తెలీదా మీకు? అంటే మేమే ఏటీఎం లో దొంగ నోట్లు దోపుతున్నా ఉంటారా? అంటే బ్యాంక్ వాళ్ళే దొంగ నోట్లు ప్రింట్ చేసి ఏటీఎం లో దోపుతున్నారు అనుకుంటున్నావా? అలాగే అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే మేము దొంగ నోట్లు ఇచ్చినప్పుడు ఆ నోట్లు చెక్ చేసి పోలీసులు పిలిపించి వాళ్ళని బొక్కలోకి తోయించాలి కదా సార్. నువ్వు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ వెళ్ళావా? ఒకసారి వెళ్ళాను. ఎందుకు? మా ఇంట్లో దొంగతనం జరిగిందని. అప్పుడేం జరిగింది? నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావా? నరకం అండి బాబు, టార్చరు. వాళ్ళ బాధ పడలేక పోయిన నగల్ని దొరికినాయని చెప్పి స్టేట్మెంట్ రాసిచ్చి బయటపడ్డా. ఆహా, ఇవన్నీ తెలిసే మమ్మల్ని పోలీస్ రిపోర్ట్ ఇమ్మంటున్నావా? అది వేరు, ఇది వేరండి. ఏది వేరు, ఏది మొదలు? ఇది దేశానికి సంబంధించిన విషయం. ఆహా, అక్కడే నువ్వు నోట్ల మీద కాలేసావు. ఇది ఆసియా ఖండానికి సంబంధించిన విషయం. అదేంటి? నీకు పేపర్ చదివే అలవాట్లేదా? అప్పుడప్పుడు చదువుతా. అందుకనే నీకు పూర్తిగా తెలియదు. ఇదిగో, ఈ మధ్యన పాకిస్తాన్ వాళ్ళు దొంగ నోట్లు ప్రింట్ చేసి మన ఇండియాలో పడేస్తున్నారయ్యా. అయితే మాత్రం ఈ విషయాన్ని మనం పట్టించుకోకుండా ఎలా జంప్ చేస్తాం? అందుకనే చూసి చూడనట్టుగా కళ్ళు మూసుకుని ఊరుకోవాలయ్యా. మూసుకోలేనండి, అది నా వీక్నెస్. నేను తెరిచి చూడలేనయ్యా, అది నా వీక్నెస్. అయ్యా బాబు, ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి. మీకు దండం పెడతా. అదేవిటయ్యా, నువ్వు దండం పెడతాను, నా చేత దండం పెట్టించుకుంటున్నావు. మీకు దండం పెడతా. ఏటీఎం లో క్యాష్ వేసేటప్పుడు మీతో పాటు ఇంకెవరుంటారో చెప్పండి. ఏముంది, క్యాష్ ఉంటుంది, క్యాష్ పెట్టిన బాక్స్ ఉంటుంది, బాక్స్ తీసుకొచ్చిన వ్యాన్ ఉంటుంది, వ్యాన్ తో పాటు విరసా సెక్యూరిటీ వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఒకవేళ వాళ్ళ హస్తం ఏమైనా ఉందంటారా? మొన్న ఇలా క్వశ్చన్ చేసినందుకే ఒక అతని డెడ్ బాడీ రింగ్ రోడ్ పక్కన దొరికింది. అయినా నేను అలా బెదిరే టైప్ కాదులేండి. వ్యక్తి కన్నా సంఘం ముఖ్యం, సంఘం కన్నా ఊరు ముఖ్యం, ఊరు కన్నా దేశం ముఖ్యం, దేశం కన్నా ప్రస్తుతానికి దేశమే ముఖ్యం. నువ్వు నీ సిద్ధాంతాలు నాకేమీ నచ్చలేదయ్యా. అయినా ఓ సలహా ఇస్తాను, ఇలా ఇదిగో ఏదో చీకటి పని చేసి చీకట్లోనే నోట్లు చలామణి చేసేయి. నో, ఈ చీకటి కుంభకోణం గురించి ఆ విరసా సెక్యూరిటీస్ దగ్గర తెలుసుకుంటా. ఎస్. హాయ్, వాట్ కెన్ ఐ డూ? నా పేరు ఆనందం అండి. నేను మేడం గారి సెక్రటరీని. నేను మీకేం ఇవ్వగలను? అది మేడం గారితో ముఖ్య విషయం మాట్లాడాలండి. ఆవిడతోనే చెప్పాలా? అంటే నే పనికిరానా? అలా అని కాదు, మీరు చెప్పమన్నా చెప్పేస్తా. ఈరోజు మార్నింగ్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తుంటే వాటిలో దొంగ నోట్లు వచ్చాయి, ఆ విషయం మాట్లాడదామని. ఓ, దొంగ నోట్ల గొడవా? యు నాటి, చెప్పమే మరి. ఇప్పుడే మేడంతో చెప్తానుండు. హలో మేడం, మీతో దొంగ నోట్ల గురించి మాట్లాడడానికి ఆనందం అనే ఒక స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్ వచ్చారు మేడం. ఓకే మేడం, లోపలికి పంపించమంటారా? ఓకే మ్యామ్. ఇంత హ్యాండ్సమ్ గాయ్స్ కూడా హైదరాబాద్లో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్ కాదు,
ఫ్యాక్ట్ లోపలికి వెళ్ళిరా, వచ్చాక లోన్లీగా లీజర్ గా మాట్లాడుకుందాం. ఓకే షూర్. ప్రైవేట్ కంపెనీలోనే ఇలాంటి మధ్య మర్యాద కల్చర్ దొరుకుతుంది. లోపలికి వెళ్ళొస్తానే, మీరు ఇక్కడే ఉండండి. ఆనందం, నువ్వు కరెక్ట్ ప్లేస్ కే వచ్చావు, అయినా ఏమాత్రం దానికే కంగారు పడిపోతావేంటి? నాకు కొంచెం వెన్ను పూస నొప్పి, అప్పుడప్పుడు ఇలాగే పడుకుంటూ ఉంటాను. నీకేమైనా అభ్యంతరం? మీ బల్లా, మీ బాడీ, మీ వెన్ను పూస, నాకేం అభ్యంతరం? మరైతే ఇలా వచ్చి కూర్చో అక్కడే. అక్కడ కూర్చోలేను, ఇక్కడ కూర్చుంటా. మా సెక్రటరీ పిల్ల ఎవరో హ్యాండ్సమ్ గా వచ్చాడు అంటే జోక్ ఏమో అనుకున్నాను, బట్ రియలీ యు లుకింగ్ వెరీ స్మార్ట్ గాయ్. థాంక్ యూ థాంక్ యూ. ఏం తీసుకుంటావు డియర్? విస్కీయా, జిన్నా, బీరా? అడవే, నాకు అలాంటివి అలవాట్లేదు మేడం. నీలాంటి వాళ్ళ అందమంతా ఇలా అడవి గజిన విన్నెల్లా వేస్ట్ అయిపోతుంది. అబ్బే వేస్ట్ ఏం కాలేదు, నాకు మ్యారేజ్ 10 ఇయర్స్ అయింది. ఇంతకీ వచ్చిన పనేంటో చెప్పు. కరెక్టే కదండి, మిమ్మల్ని బెంచ్ మీద ఈ పోజులో చూడగానే మర్చిపోయానండి. ముసుగులో గుందులాటెందుకు, అడుగు. అబ్బో మీరు ఇలా పావుతుంటే టోటల్గా మర్చిపోయేలా ఉన్నాను. ఎందుకు వచ్చానబ్బా? పొద్దున్న ఏటీఎం లో డబ్బులు డ్రా చేస్తుంటే దొంగ నోట్లు వచ్చినాయండి. ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నాడు. ఆ మేనేజరు మరీ నాటి. మరి ఆ దొంగ నోట్ల సంగతి ఏంటి మేడం? అవి ఏటీఎం లోకి ఎలా వచ్చాయి? అన్ని చెప్తే గాని నా కండిషన్ తెలుసుగా నీకు? తెలుసు మేడం, మీరన్నీ పడుకునే చేస్తాను చెప్పారుగా. చిలిపి, ఈ కండిషన్ కాదు. ఆ దొంగ నోట్ల సంగతి చెప్పాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? మనమిప్పుడు నా బెడ్రూమ్ లో మాట్లాడుకునే మాటలు మూడో వ్యక్తికి తెలియకూడదు. బెడ్రూమా? ఇది ఆఫీస్ రూమ్ కదా. పిచ్చివాడా, 5 నిమిషాల్లో ఇది బెడ్రూమ్ కింద మార్చేస్తాను. అప్పుడు నా సెక్రటరీ పిల్ల నువ్వు. కానీ ఒక కండిషన్. మళ్ళీ ఏంటిది? ఆ దొంగ నోట్ల వ్యవహారం వెనకాల చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి, అందుకని వాటిని ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్ లో మార్చేసుకుంటూ ఉండు, ఏ ప్రాబ్లము రాదు. నేను అక్రమాన్ని సహించను, నేను అందరి టైపు కాదు. ఇలా తొందరపడే, మొన్నొకడు మర్డర్ అయిపోయాడు, ఆడి సేవం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దొరికింది. బెదిరిస్తున్నావా? కాదురా, నిన్ను సేవ్ చేస్తున్నాను. షేవింగ్ ఏం చేయట్లేదు? ముందు నీ వెటగారా లాపి నా సెక్రటరీ పిల్ల కావాలో ఔటర్ రింగ్ రోడ్ కావాలో త్వరగా తేల్చుకో. నేను ఇలాంటి ప్రలోభాలకు లొంగే రకం కాదు, ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్తా. అంత బలపాటంగా ఉంటే వెళ్ళిరా, వెళ్ళు. వెళ్తా. చూడు, వెళ్లే ముందు ఒక్క మాట, నీ వెన్నుపూస జాగ్రత్త, లేకపోతే జీవితాంతం పడుకునే ఉంటావు. నీలాగానా? ఎట్రా సీక్రెట్ చెప్తా? ఐ డోంట్ కేర్. చూసావా, చెవు నుంచి బ్లడ్ వచ్చింది, ఇంకా చూపిస్తా. ఎవరిని అడిగిన ఏటీఎం లోకి దొంగ నోట్లు ఎలా వచ్చినా చెప్పట్లేదు, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారే. మరైతే ఇప్పుడు ఆ నోట్లు ఏం చేద్దాం అండి? అదే నేను అడిగాను. ఒక బ్యాంక్ మేనేజర్ అంటాడు, సైలెంట్ గా దొంగ నోట్లు తగలబెట్టి నోరు మూసుకో అంటాడు. ఇంకో బ్యాంక్ మేనేజర్ అంటాడు, ఏ బార్కు వెళ్ళి ఫుల్ గా తాగేసి ఆ డిమ్ లైట్ లో దొంగ నోట్లు ఇచ్చే ఎవడో గుర్తుపట్టడో అని చెత్త సలహా ఇచ్చాడు. పోనీ, తగలబెట్టేద్దాం అండి, ఒక గొడవ వదిలిపోతుంది. మనం కష్టపడి సంపాదించిన 5,000 ఎందుకు తగలబెట్టాలి? నేను చస్తే ఒప్పుకోను. పైగా మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి, అదే నేనెంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి దొంగ పనులు ఎందుకు చేయాలి? కాబట్టి విషయాన్ని పోలీసులకు చెప్పాల్సిందే. పోలీసులు దొంగ నోట్ల కన్నా ప్రమాదకరమైన వాళ్ళండి, మనకు అనుభవం కూడా అయింది కదా. అయినా సరే, మిగతా విషయాలు వేరు, ఈ దొంగ నోట్ల విషయం వేరు, ఇది మన దేశానికి సంబంధించింది. సరే మీ ఇష్టం, రేపు పొద్దున్నే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి. ఇస్తా. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అంటే నా కర్మ గురించి మాట్లాడే సార్. నువ్వు కూర్చో. ఎవరైనా నువ్వు ఇంట్లో డైరెక్ట్ గా వచ్చేసావు? విషయం డైరెక్ట్ గా మాట్లాడదామని డైరెక్ట్ గా వచ్చాను సార్. నా పేరు రాజేష్, అయితే బిజినెస్ మ్యాన్ ని. అయితే ఆనందం, మీరేనా? నేనే. అయితే మీతో ఒక చిన్న బిజినెస్ డీల్ మాట్లాడదామని వచ్చా. నాతోనా? ఏం బిజినెస్ డీలు? మేము అసలే డల్ గా ఉంటాను. ఏమీ తెలియనట్టు మాట్లాడతారండి సార్. ఈ సూట్ కేసు లో 10 లక్షల క్యాష్ ఉంది, ఇవి తీసుకుని 8 లక్షల దొంగ నోట్లు ఇస్తారో చెప్తే.
10 లక్షలు మంచి నోట్లు తీసుకుని దొంగ నోట్లు ఇవ్వాలా? ఏ మిస్టర్, నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావు? నాకంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు బ్యాంక్ స్టాఫ్ తోటి, సెక్యూరిటీ స్టాఫ్ తోటి కుమ్మక్కయ్యి ఏటీఎం లో దొంగ నోట్లు బిజినెస్ చేస్తున్నారని తెలిసింది, అందుకే వచ్చా. పెచ్చపెచ్చగా ఉందా? ఏటీఎం లో దొంగ నోట్లు వచ్చినాయని మేం చేస్తుంటే మధ్యలో నీ న్యూస్ ఏంటి? ఇమీడియట్ గా ఇంట్లోంచి బయటకు వెళ్తావా, లేకపోతే పోలీసులు పిలిపించమంటావా? అంత శ్రమ నీకెందుకు? నేనే వచ్చేసారా? వస్తా, నేను రేపు వచ్చి కలుస్తాను. రావు, తెలిపా. అయితే దొంగ నోట్లు చలామణీ చేసేది నువ్వేనన్న మాట? అబ్బే, నేను కదండి. అతనే వచ్చి దొంగ నోట్లు మార్చుకుంటారా సార్ అని అడుగుతున్నాడు, వెళ్ళిపోమన్నాను. వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడంటే కన్ఫర్మ్ గా నువ్వు దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నావు. ఇది అన్యాయం సార్. నేను నిజంగా క్రిమినల్ అనేది మాట్లాడతారేంటి? ఏటీఎం లో వచ్చిన దొంగ నోట్లు మార్చుకోలేక మేము చేస్తుంటే. చూసావా, దొంగ నోట్లు మారుస్తున్నా నువ్వే కమిట్ అయ్యో. కమిట్ అయ్యానా? అయ్యో. కానిస్టేబుల్స్ సార్, ఇల్లంతా సోదా చేయండి. ఆ దొంగ నోట్లు ప్రింట్ చేసే మిషన్లు, ఇంకులు, స్కానర్లు ఎక్కడున్నాయి వెతకండి. అలాగే సార్. ఏమ్మా, ఆ దొంగ నోట్లు ప్రింట్ చేసే మిషన్ ఎక్కడ పెట్టావు చెప్పమ్మా, లేకపోతే నిన్ను కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది. అయ్యో, అలాంటి మిషన్లు ఏమి మా ఇంట్లో లేవండి. అంటే బయట ఎక్కడో పెట్టారన్నమాట? అబ్బాయి, ఎక్కడ పెట్టలేదండి. లాకప్ లో వేసి 4 పీకితేగా చెప్పరా? మా దగ్గర ఏమున్నాయి సార్ 4 పీకడానికి? అదేదో స్టేషన్ లో చెప్తాను. ఎందుకనే మంచిది, మీ నాన్న స్టేషన్ రామని చెప్పవే. ఏ స్టేషన్ కండి? రైల్వే స్టేషన్ రామని చెప్పవే. పోలీస్ స్టేషన్ రామని చెప్పవే. మీటింగ్ పెట్టావు. ఏమండి ఏమండి, దేవుడు నాన్న. ఇన్స్పెక్టర్ గారు, ఇక వీటి నోరు ఇప్పకుండా మీరు చూసుకుంటారు కదా. నా చేతిలో పడిందరితో నోరు విప్పడమా? ఇక జీవితం అంతా సైకిల్ తో బతకడమే. యూ డోంట్ వరీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో, నాకు క్యాష్ అయినా కైండ్ అయినా ఓకే. నా రుణం ఎలాగో వసూలు చేసుకుంటా మేడం. యూ డోంట్ వరీ. ఐ నో ఐ నో. మా ఆఫీస్ తలుపులు 24 గంటలు మీకోసం తెరిచే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వ్యవసాయ సెక్యూరిటీస్ సార్, కింద సార్, కింద. ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది? సినిమాలో చూడలేదా, లాకప్ లేసి తోముడే తోముడు. అబ్బో, అసలే సగం పర్సనాలిటీ తట్టుకోలేదు సార్. మీకే ఏటీఎం లో దొంగ నోట్లు వచ్చినాయి అనుకోండి, మీరేం చేస్తారు? ఆ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ అన్ని లోపలేసి తోముతా కదా. నేను మీ పొజిషన్ లో లేను కదా సార్. నాలాంటి సామాన్యుడికి ఏటీఎం లో దొంగ నోట్లు వస్తే మేమేం చేయాలి సార్? నువ్వు మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురాలేదు కదా. ఆ ప్రయత్నంలోనే మీకు వీరసాదేవికి మధ్యలో నలిగిపోయాను సార్. సార్, నేను కూడా మీ రుణం ఉంచుకోను సార్. క్యాష్ అయినా కైండ్ అనే రెడీ సార్. కైండ్ అంటే తెలుసా నీకు? తెలియదు సార్, ఆవిడ వాడింది కదా బాగుందని వాడాను సార్. కైండ్ అంటే ఏంటి సార్? కైండ్ అంటే, అబ్బా నువ్వు ఆ మాట వాడకూడదయ్యా, నువ్వు క్యాషే అనాలి. క్యాష్ రెడీ సార్, రెడీ. సరే, ఈ మాట ముందు చెప్పుకుంటే నీకు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చావని కదా. ఇప్పుడైతే మాత్రం ఏమైంది సార్, వదిలేండి సార్ నన్ను. సరే, నీ ఆఫర్ ఎంత సార్? నా దగ్గర ఉంది 5,000, అవి కూడా దొంగ నోట్లు. అలాంటి తప్పుడు కొత్తలు కొయ్యద్దు. నీలాంటి వాళ్ళు దొంగ నోట్లు అనడం వల్లే న్యూస్ పేపర్ వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారు. మరి ఏటీఎం నుంచి దొంగ నోట్లు వచ్చినప్పుడు మేమేం చేయాలి సార్? వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి మా డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఓహో, వాటిని ఎలా మార్చుకోవాలో మాకే తెలుసు. ఓహో, సరే సార్. కష్టపడి సంపాదించిన 5,000 సార్, తీసుకోండి తీసుకోండి సార్. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళి ఏటీఎం నుంచి దొంగ నోట్లు డ్రా చేసినట్టు ఎవరికి చెప్పు. ఓకే, చిచి. అర్థమైందా? చెప్పండి సార్. వెళ్ళో. నోరు కుట్టేసుకున్నాను సార్. ఓకే సార్, దొంగ నోట్లు అంటే ఎలా ఉంటాయి సార్? నాకు అర్థమైంది. నీ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో నాకు తెలుసు, కానీ ఏం చేయను, నా చేతులకు నేనే సంకెళ్ళు తగిలించుకున్నాను.